డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ కు సంబంధించిన డాక్టర్ సామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ బస్ బోల్తాపడిన ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరికి కాలు విరిగింది. మరో 15 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని వీరిని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. వీరికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్రారెడ్డి తెలిపారు. డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రమాదం చిన్నది కావడంతోనే విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మేజర్ ఇంజరీస్ ఎవరికి లేవండి. 14 మంది స్టూడెంట్స్ విద్యార్థులను తీసుకొచ్చి చూసాము. వాళ్ళందరూ కూడా మైనర్ ఇంజురీస్ అంటే చిన్న చిన్న ఆపరేషన్స్, చిన్న చిన్న లాజరేషన్స్ లాంటివి ఉన్నాయి. ఎవరికి ఫ్రాక్చర్స్ కానీ, ఎవరికి ఎటువంటి మేజర్ ఇబ్బంది కానీ లేదా ఎటువంటి ప్రాణాపాయం కూడా ఏమీ లేదు. డాక్టర్స్, ఆర్థోపెడిషియన్స్, జనరల్ సర్జన్స్ అందరూ ఉండి చూసుకున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎలా జరిగింది? అంటే బైక్ని తప్పించమని డ్రైవర్ తాగాడనేది కానీ తాగి చెప్తే వినకుండా 50 పైన. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెస్ట్ ఎలా పడింది అమ్మ బండి? అంటే బైక్ని చాలా ఓవర్స్.